అభివృద్ధి గురించి మా అభిప్రాయం అంటే మొన్న ఒక ఆవిడ ఒక పేడ్ ఆర్టిస్ట్ మాట్లాడటం జరిగింది. నేను కూడా ఇటీవల సోషల్ మీడియాలో గత 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళ బట్టి ఒక మగాడని అనుకున్నాం, కానీ ఇంత చండాలమైన నీచమైన రాజకీయం చేస్తారని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదు. ఆవిడ మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్కదానికి కూడా మా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మా దగ్గర సమాధానం ఉంది. అభివృద్ధి అంటే ఏంటమ్మా ఒకసారి నీ నోటు గుండా మేము వింటే మాకు తెలుస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్లో ప్రతి ఒక్క చాట నువ్వు చెప్పినట్టుగా ఇసుకని సిమెంట్ని వేసి శంకుస్థాపన చేసి పబ్లిసిటీలు చేసుకొని ఆ రోజున పెద్ద గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నారు తప్పనిచ్చి అక్కడ ఏమన్నా కన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చారా, కన్స్ట్రక్షన్స్ ఏమైనా కట్టారా? మీ అభివృద్ధి అంటే ఏంటి? మీ భాషలో ఏం తీసుకొచ్చారు మీరు? గత 5 సంవత్సరాలలో మీరు అధికారంలో ఉండగా ఈ రాష్ట్రాన్ని ఏ రకమైన అభివృద్ధి పనులు చేశారో నువ్వు బహిరంగ చర్చకు వస్తే నేను కూడా వస్తాను. మీడియా ఉంది కదా, కెమెరా ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారు నాకు నెలకు పేమెంట్ పంపిస్తున్నారు కదా చెప్పి మాట్లాడుకోకుండా మాట తీరుగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తాం, అభివృద్ధి అంటే ఏంటో మేము చేసాం మా గవర్నమెంట్ వచ్చినాక. గత దగ్గర దగ్గర సంవత్సరంలో అయిన కాడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎన్నో రకాలైన అభివృద్ధి చేశారు. దాంట్లో ఒక 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ బడులు చూసుకుంటే స్కూల్స్ అంతకుముందు చూసుకుంటుంటే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలన్నా కనీసం చిన్నపిల్లల టాయిలెట్లకు వెళ్ళాలన్నా పిల్లలు పంపించాలన్నా భయపడే పరిస్థితిలో ఉన్న పెద్దలు ఇవాళ పేరెంట్స్ ఇవాళ గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే బాగుండు, ఇవాళ కార్పొరేట్ స్కూల్ వచ్చేటప్పటికి లక్షల లక్షలు దున్నుకుంటున్నారని ఆలోచన కలిగించే విధంగా ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటే నీకంటే డబ్బు ఉంది, నీ సామాజిక వర్గానికి డబ్బు ఉంది, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు, కానీ పేదవాడికి డబ్బు లేకపోయినా కూడా వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి మంచి ఆరోగ్యాన్ని అలాగే వచ్చేటప్పటికి మంచి మంచి డాక్టర్స్ని పెట్టించేసి ఈ రకంగా ట్రీట్మెంట్ జరిపించింది జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీకు ఉదాహరణలో చూసుకుంటే కిడ్నీ బాధితులు ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు ఇబ్బందులు పడుకోకుండా శాశ్వతంగా పరిష్కారం అవ్వడానికి ఆ రోజున ఈ రోజున హాస్పిటల్ కట్టించడం జరిగింది. అలాగే చూసుకుంటే జిల్లాలకు ఒకటి మెడికల్ కాలేజ్ తీసుకోవడం జరిగింది. నీ అయామాల మెడికల్ సీట్ కొనుక్కోవాలంటే 1 కోటి రూపాయలండి. ఏమండి 1 కోటి రూపాయలు? ఎవరైనా బొల్లు అయిన చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడు, బొల్లు నాయకుడు. ఎందుకంటే నీకే మాట్లాడతాం కదా మాకు కూడా వచ్చు, నువ్వేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు జగన్ గారిని, నాకు కూడా వచ్చు, నువ్వు చెప్పవే రా తేల్చుకుందాం. నీ మేము అభివృద్ధి చేసామా, నువ్వు అభివృద్ధి మీరు అభివృద్ధి చేశారా, మీ బొల్లు నాయకుడు అభివృద్ధి చేశాడా, మీరుండగా ఏ అభివృద్ధి జరిగింది? గత 30 ఏళ్ల బట్టి మేము అధికారంలో ఉన్నాము, 30 సంవత్సరాలు మాకు అనుభవం ఉందన్న చంద్రబాబు నాయుడు గారు బొల్లు నాయకుడు ఏం చేశాడో అభివృద్ధి నువ్వు చూపించు. ఏమంటే ప్రత్యేక హోదా గురించి కూడా నువ్వు మాట్లాడావు. ప్రత్యేక హోదా మీరు ఆ రోజున మా కేంద్ర గవర్నమెంట్ మోడీ గారితో పొత్తు పెట్టుకొని అదే తిరుపతి సభలో ఇంకేముంది మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు మీరు కేంద్రంతో పొత్తులు పెట్టుకొని అధికారం చేపట్టిన తర్వాత 2 మినిస్ట్రీలు తీసుకున్నారు మీరు. మా జగన్మోహన్ రెడ్డి గారు మగాడిలాగా ఏ పొత్తు లేకోకుండా ఎవరితో పొత్తు లేకోకుండా అధికారం చేపట్టి కనీసం మేము మినిస్ట్రీలు కూడా తీసుకోకోకుండా మాకు కనీసం ఒక్కటే ఆ రోజుకి ఈ రోజుకి స్టాండ్ ఒక్కటే. ఏం మాట్లాడుతున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు, మేము ప్రత్యేక హోదా రావాలని కట్టుబడి ఉన్నాము, ఈ రోజు కూడా ఆ స్టాండ్లోనే ఉన్నామని చెప్పేసి ఆయన గెలిచిన వెంటనే కూడా ఇంకొంచెం సీట్లు తగ్గినట్టయితే మన కేంద్రాన్ని అడగటానికి మనకు అవకాశం ఉండేది, అత్యంత మెజార్టీ రాబట్టి మనము అడగటా కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా కూడా నేను ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాను, ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మగాడుగా చెప్పారు. నీకు ఏం తెలుసని చెప్పి మాట్లాడుతున్నా, నువ్వు డబ్బులు ఇచ్చారని చెప్పేసి ఒక పేడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడుకోకుండా దా కాసుకో రా, నువ్వు మాట్లాడే మాట్లాడి నా దగ్గర సమాధానం ఉన్నాయి, నువ్వు మాట్లాడిందని ప్రతి ఒక్కదాన్ని సమాధానం చెప్తా. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఇవాళ వాళ్ళు చేసిన అవినీతికి వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చేయలేకపోయారు కాబట్టి ఈ రోజున మా నాయకుని ఎన్నుకున్నారు, మా నాయకుని గెలిపించారు. ఏమండి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రోజా గారు ఏం చేస్తారు, ఇవాళ రోజా గారు శ్రీదేవి గారు ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి మాట్లాడటం రోజా గారి గురించి శ్రీదేవి గారి గురించి మాట్లాడటం పక్కన పెట్టి ఇవాళ మీరు అదే అమరావతిలో మీ పప్పు ఇవాళ మీ పప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కొడుకు ఇవాళ డిపాజిట్లు లేకోకుండా ఓడిపోయాడు. మీకు నిజంగా అంత అభిమానం ఉంటే మీ సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ రోజున అక్కడ అసెంబ్లీ సీట్ ఇచ్చారు, అక్కడ కూడా ఓడిపోయాడంటే మీరు చేసిన అవినీతి పనులకు జనాలు చీకొట్టారు అనేది ఇదే మీకు ఓటమికి అదే మీకు ఇదనమాట. ఏమంటే ఇవాళ కరోనా వచ్చి గత 10 నెలల నుంచి ఇబ్బంది పడుతుంటే నెలకు వచ్చేటప్పటికి 3 విడతలుగా ఈ రోజున 100 ప్యాకెట్ ఒక సన్నబియ్యం గురించి చెప్తున్నారు, మేము 100 ప్యాకెట్లు ఇచ్చాము, కందిపప్పులు
ఇచ్చాము, శనగలు ఇచ్చాము, అన్ని రకాల సరుకులు ఇస్తున్నాం, అవి కనపట్లేదా? మీరు ఒక్క సన్న బియ్యం గురించి మాట్లాడుతున్నారు. బియ్యం సన్నగా ఉన్నాయో లావుగా ఉన్నాయో నువ్వు ఏ రోజున స్టోర్కి వెళ్ళి చూసావా? నువ్వు తిన్నావా? కనీసం నీకేమైనా తెలుసా? దాని గురించి అవగాహన ఉందా? ఇవాళ సన్న బియ్యమో లావు బియ్యమో అని ఒక పక్కన పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన హామీలు కంటే కూడా ఎక్కువ ఇబ్బంది పడే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ వచ్చేటప్పటికి నూనె ప్యాకెట్లు, కందిపప్పులు అన్ని స్టోర్ల నుంచి ఇంటికి వాలంటీర్స్తో పంపించి తప్పుకోకుండా వాళ్ళు కావాల్సింది చెప్తున్నారు. నువ్వు మాట్లాడతాం కాదు, ప్రజల దగ్గర నుంచి మేము మాట్లాడితే మేము చేసిన తప్పుకు మేము సమాధానం చెప్తాం. అమరావతి వెళ్ళిపోతుంది అన్న మాట ఎవరు చెప్పారండి? ఇవాళ మీరు మాట్లాడిన మాటకే నేను సమాధానం చెప్తున్నా. అమరావతి అనేది ఇవాళ మూడు రాజధానిలు అనేది ఎందుకు పెట్టారంటే, ఇవాళ అమరావతి ఇక్కడ ఉంటే కేవలం ఆ బొల్లాయిన సామాజిక వర్గం వరకే బాగుపడచ్చు కమ్మ సామాజిక వర్గము. ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ సామాజిక వర్గం ఉన్న వాళ్ళకి వాళ్ళు బినామీలుగా ఉంచి ఎకరాల ఎకరాలు వాళ్ళ వాళ్ళకు ఒక రేటు, అలాగే వచ్చేటప్పుడు బయట నుంచి ఫ్యాక్టరీస్ పెట్టుకుని ఒక రేటు కను ఇచ్చావు కాబట్టి ఒక కృష్ణా గుంటూరులో వస్తే మీరు అభివృద్ధి చెందుతారన్న ఆలోచనలో మీరు అనుకుంటున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకోవట్లా. ఇవాళ ఆల్ ఓవర్ ఈక్వల్, ఎస్సీలు ఎస్టీలు బీసీలు అలాగే అన్ని కులాల వాళ్ళు కూడా అన్ని ప్రాంతాల వారీగా అన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి. ఆనాడు ఆ రోజున కేసీఆర్ గారు ఇవాళ మాకు తెలంగాణ ఇచ్చేయమంటే కారణం ఏంటి? హైదరాబాద్లో డెవలప్ చేయబట్టే కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇచ్చేయమన్నారు. అలాగే మనం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా డెవలప్ చేసామనుకోండి, అలాగే వచ్చేటప్పటికి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎదరికెళ్తారన్న ఆలోచన మాట్లాడారు. కానీ నీలాగా పిచ్చెక్కి రోడ్డు మీద ఎక్కి ఎలా పడితే అలా పేడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడే వాళ్ళ మాట్లాడటానికి మాత్రం మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు. ఏమంటే పోలవరం అనేది జాతీయ హోదా ఉన్న పోలవరం ప్రాజెక్టు. పోలవరం వచ్చేటప్పటికి మీరు గమనిస్తే మొన్న ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు 18-19 రూల్ ప్రకారం మాకు నిధులు అమలు చేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని కోరుకోవడం జరిగింది. అలాగే కేంద్రంలో కూడా ఇవాళ ఆర్థిక మినిస్టర్స్ అలాగే వచ్చేటప్పుడు కేంద్రం కూడా పరిధిలోకి తీసుకొని మాకు ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మీరు గమనిస్తే రీటెండరింగ్ అని చెప్పేసి 100 కోట్ల రూపాయలు ఆదాయం చేశాం. ఇప్పుడు మీకు ఆ రోజునున్న ఆయన దేవినేని ఆ ఉమా గారు వచ్చేటప్పటికి ఎన్నో రకాల అవినీతులు చేశారు. అలా కాకోకుండా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవ్వకూడదని చెప్పేసి మీరు గమనిస్తే మీరు అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వకుండానే జనాలను ఏదో ఇది ఒక ఎగ్జిబిషన్ తీసుకెళ్తారు సార్, 2-3 రూపాయలు టికెట్ ఇచ్చి. అలాగే ఫ్రీ సర్వీస్ అనమాట, ఆర్టీసీ బస్సుల్లో జనాలను ఎక్కించుకొని వెళ్ళి అక్కడేంటో ఒక పెద్ద మొత్తం ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయి నీళ్ళు ఏదో పైనుంచి కింద పడుతున్నట్టుగా జనాలను తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ లాగా చూపించి జనాల డబ్బు దుర్వినియోగం చేశాం. నీకు పబ్లిసిటీ ఇప్పించి మేము అలా చేయట్లేదు. ఆల్రెడీ వర్క్ అంతకన్నా వేగవంతం జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అమలుపరిచారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓపెనింగ్ చేస్తారు. ఆవిడ మాట్లాడింది ఏంటంటే మేము పార్లమెంట్లో అత్యంత మెజార్టీ ఇచ్చామన్నారు. సరే, మా పార్లమెంట్లో అత్యంత మెజార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మీరు పార్లమెంట్లో పొత్తు పెట్టుకొని ఇద్దరు మినిస్ట్రీలు ఉన్నారు కదా, మరి ఇద్దరు మినిస్ట్రీలు ఉన్నప్పుడు అప్పుడు ప్రత్యేక హోదా ఎందుకని తీసుకెళ్లకపోయారు? మీరు ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు? ఆ రోజున ఏమన్నారు మీరు? మాకు ప్రత్యేక హోదా వస్తే ఏం చేస్తాము, ప్యాకేజీలు వస్తే ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అనుకొని డబ్బులు మొత్తాన్ని తీసుకొని ఆ రోజున మన మోడీ గారు ఒక ప్రధానమంత్రి గారు చెప్పారు, ఒక ఏటీఎం కార్డులాగా మా నిధులను వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని. అసలు ఆ నిధులను దేనికి ఖర్చు పెట్టావు, దానికి ఎవిడెన్స్లు ఏంటి, దేనికి యూజ్ చేశావు? ఒకసారి మీరు బహిరంగ చర్చకు వస్తే మా దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్లు ఉన్నాయి, మొత్తం కూడా మేము మీకు చూపిస్తాం. ఏమంటే ఇసుక 6,000కి వచ్చేది 65,000 రూపాయలు ఆవిడ ఏమైనా కట్టిందండి? అలాగే ఉంటే మాటలు, ఈ మాట కూడా నేను చెప్తున్నా, ఆ రోజు ఇసుక డోక్రా మహిళలకు ఇస్తాను, మహిళలకు ఇస్తాను, మహిళలు వచ్చేటప్పుడు డోక్రా మహిళలు ఈ ఇసుక వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళు ఆర్థికంగా పుంజుకుంటారని ఒక్క మాట మీద నిలబడ్డాడా చంద్రబాబు నాయుడు గారు? ఏ డోక్రా మహిళలకు ఇచ్చారని చెప్పి అడుగుతున్నా, ఏ డోక్రా మహిళలకు ఇచ్చారు చెప్పమనండి ఒకసారి. మేము ఇసుక 65,000 రూపాయలకి ఎక్కడ మేము చెప్పండి ఒక లారీ. ఇది ఎలాగుందంటే వాళ్ళు మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు వారవలేక, అమ్మా నువ్వు మాట్లాడావు చూసావా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో చండాలంగా, నేను కూడా ఏమే ఓసే బొల్లోడా సన్నాసోడా పిచ్చోడా చండాలపోడా గతిలేనివాడని మాట్లాడగలుగుతా. కానీ మాకు మర్యాద ఉంది, మేము ఒక మర్యాద గల కుటుంబంలో మేము పుట్టాం. కానీ నీకన్నా ఎక్కువ తిట్లు మాకొచ్చు, ఎక్కువ బూతు మాటలొచ్చు. దయచేసి నేను చెప్పేది ఒకటే, నీకు నిజంగా క్లారిటీ ఉంటే ఇదే ఛానల్కి నేను వస్తాను, నువ్వురా డిస్కషన్కి నేను వస్తాను, నువ్వురా. మీరున్నప్పుడు ఏం చేశారు, మేమున్నప్పుడు ఏం చేశామో మేము చెప్తాం. ఇవాళ అంబేద్కర్ గారు ఆశయాల మేరకు చెయ్యాలి తప్పనిచ్చి ఒక సామాజిక వర్గాన్ని చేయకూడదు అంటున్నారే, అంబేద్కర్ గారు ఆశయాలు కాబట్టే ఇవాళ నడి రోడ్డులో ఇవాళ వచ్చేటప్పుడు పీడబ్ల్యూడి గ్రౌండ్ అంటే నువ్వు ఒక రైతు
రైతు మార్కెట్గా వాడుకున్న పీడబ్ల్యూడి గ్రౌండ్ అంటే ఇవాళ మహానాయకుడు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్నారన్న రోడ్న నువ్వు మాట్లాడే మాట వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీలకి 56 కార్పొరేషన్స్ వేసింది వాళ్ళు ఎవరంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఒక మాట మాట్లాడావు ఇవాళ గణ్యము ఒక సామాజిక వర్గం మీద పెట్టారు వచ్చేటప్పటికి బీసీలకి ఎస్సీలకి అన్యాయం చేస్తున్నారని. బీసీలకి ఎస్సీలకి అన్యాయం చేశారా లేదనేది బీసీలు చెప్పమనండి ఎస్సీలు చెప్పమనండి. నువ్వు ఏ సామాజిక వర్గం ముందు? నువ్వు కేవలం ఆ బుల్లాయిన సామాజిక వర్గం ఒక పేడ్ ఆర్టిస్టు. దయచేసి చెప్తున్నావు ఒసే నువ్వు రా, నీకు సిగ్గు శరము సీవి నెత్తిరి ఉంటే, నువ్వు నిజంగా నీకు రాజకీయ అనుభవం ఉంటే నువ్వు తప్పకుండా రా. నీకు కాలం నీ సామాజిక వర్గం వాళ్ళకు నీకు కానీ అక్కడ ఏమైనా భూమి ఉండి ఒకవేళ రేట్ ఏమైనా పడిపోయిందని బాధపడుతున్నావేమో, దానివల్ల నువ్వు మాట్లాడుతున్నావేమో, దయచేసి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పు తెగదట్టు కొడతానని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.